హలో ఎవరివన్, ఈరోజు బంపర్ నోటిఫికేషన్తో అదిరిపోయే నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఇది చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్. 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాల లోపల ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎస్ఎస్సి ద్వారా మనకు ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా అప్లికేషన్ తీసుకుంటున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హతగా ఉంది. కేవలం 10th క్లాస్ పాస్ అయితే వెంటనే అప్లికే చేసుకోండి. ఇటువంటి ఛాన్స్ అనేది మళ్ళీ రాదు కాబట్టి అప్లికేషన్ చేసుకోండి. చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్కి మేల్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మనకు బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబిపి, ఏఆర్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అన్ని వాటిల్లో కలిపి మనకు దాదాపుగా 25,271 ఖాళీలు అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తున్నారు. దీని లోపల మేల్కే మనకు 22,424 వేకెన్సీలు కేవలం మేల్స్కే ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సి నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది. దానికి సంబంధించి ఎస్ఎస్సి అనేది మనకు రిక్రూట్మెంట్ బోర్డు కింద ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దీని నుంచి విడుదలైన నోటిఫికేషన్ మనకు కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్స్ 2021కి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ అనేది మనకు ఈ రోజు నుంచే మొదలవుతున్నాయి. 17/7/2021 నుంచి 31/8/2021 వరకు అప్లికేషన్ అనేది ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకు 31/8/2021 ఉంది. ఫీ పేమెంట్ 2/9/2021 అనేది ఉంది. ఒకవేళ ఆఫ్లైన్లో ఎవరైనా కట్టుకుంటే 4/9/2021 అనేది ఉంది. దీనికి సంబంధించి టైర్ వన్ ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఒకసారి మనము మిగిలిన వివరాలను చూద్దాం. దీనికి సంబంధించి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఏజ్ లిమిట్ ఉండాలి. అది కూడా 1 ఆగస్టు వరకు. ఎవరైతే 2/8/98 అంటే 1998 ఆగస్టు 2 కన్నా ముందు పుట్టిన వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా 2003 ఆగస్ట్ 1 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. దాంతోపాటు కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ 3 సంవత్సరాలు. అదేవిధంగా చిల్డ్రన్స్ ఎవరైతే అల్లల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్. డిపెండెంట్ విక్టమ్స్ ఎవరైతే కిల్డ్ ఉన్నారో, కమ్యూనల్ రయట్స్, అది వాళ్ళు కూడా 8 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఖచ్చితంగా 10th క్లాస్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది రికగ్నైజ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే పాస్ కాలేదో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది మెన్షన్ చేశారు. అయితే అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఇచ్చారు. దాంతోపాటుగా నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ ఇస్తాను. యాప్లో ఈజీగా అప్లికేషన్ చేస్తారు. యాప్ లింక్ అనేది కింద ఇస్తాను కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు వాళ్ళు ఈజీగా హెల్ప్ చేస్తారు. దానికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మనం ఆన్లైన్ లోపల అయితే ssc.nic.in వెబ్సైట్ లోపల మనం పార్ట్ 1, పార్ట్ 2 రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు కంప్లీషన్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ పార్ట్ వన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉంటే పార్ట్ 2లో జస్ట్ లాగిన్ అయ్యి మన ఫోటో సిగ్నేచర్ అవి పెట్టేసి ఆ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ మస్ట్ అండి, ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సైజ్ కూడా ఇచ్చారు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వివరాలకు పూర్తిగా కరెక్ట్గా చూసుకునే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అటువంటి వాళ్ళకు ఫీజు అనేది ఎక్సెంప్షన్ ఉంది. ఫీజు అనేది మనము ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ కానీ, భీమ్ యూపీఐ కానీ, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఎస్బీఐ బ్రాంచెస్ బై జనరేటింగ్ ఎస్బీఐ చలన్ లోపల మీరు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఇస్తేనే మనకు అప్లికేషన్ ఉంటుంది, లేకపోతే రిజెక్ట్ అనేది వస్తుంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్టయితే మనకు ముందుగా సదరన్ రీజియన్ లోపల మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడు అండ్ తెలంగాణకు సంబంధించి సెంటర్స్ చూసుకున్నట్టయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచేరుపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు. అదే తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటివి ఉన్నాయి.
ఎగ్జామినేషన్కి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే టైర్ 1 లోపల ఉంటుందో దానికి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి 25 క్వశ్చన్లు వస్తాయి. 25 మార్కులకు మొత్తం 100 మార్కులకి 100 క్వశ్చన్లు 90 నిమిషాల లోపల అటెంప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే వీటి లోపల నెగిటివ్ మార్కింగ్ అనేది మనకు 0.25% అనేది, అంటే 1/4 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్గా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి మనకు వచ్చే మార్క్స్లో తీసేస్తారు కాబట్టి చూసుకోవచ్చు. ఎప్పుడైనా మన డీటెయిల్స్ కోసం వెబ్సైట్నే ఫాలో కావాల్సి ఉంటుంది. వీటి తర్వాత మనకు ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్, ఏదైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది మనకు ఉంటుందో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత మనకు ఫిజికల్గా టెస్ట్స్ అనేది చేస్తారు. ఫిజికల్ టెస్ట్లు, మెడికల్ టెస్ట్ లాంటివి చేసి ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లోపల చూసుకున్నట్లయితే మనకు ఆ రేస్, ఆ 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్ మెయిల్ చేయాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ ఇన్ 6.5 మినిట్స్లో 800 మీటర్స్ కిలోమీటర్స్ ఇన్ 6.5 మినిట్స్ లోపల మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్కి అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్, 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే హైట్ మేల్కి అయితే 1 సెంటీమీటర్స్, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. కొన్ని ఎక్సెప్షన్స్, రిలాక్సేషన్ అని కొన్ని కేటగిరీల వరకు ఉన్నాయి, అవి చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. చెస్ట్కి సంబంధించి అన్ఎక్స్పాండెడ్ లోపల 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. దీనిలో కూడా కేటగిరీ వైజ్ కొందరికి రిలాక్సేషన్ అనేది ఉంది. వెయిట్ అనేది వాళ్ళ హైట్కి సంబంధించి హైట్ వెయిట్ ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్. దానిలో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి డేట్లు కనుక చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇటువంటి ఆప్షన్ మంచిగా ఉంది, మంచి అవకాశం ఇది. సో 17/7/2021 నుంచి 31/8/2021 వరకు అప్లికేషన్ ఉంది. 31/8/2021 అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. దీనికి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో ఆ యాప్ అని చెప్పాను కదా, యాప్ యొక్క లింక్ ఇస్తాను. అదేవిధంగా వెబ్సైట్కి కూడా మీకు లింక్ అనేది ఇస్తాను, వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.